తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరే వార్త అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలోనే ప్రభుత్వం కొత్త సర్వీసునుల అందుబాటులోకి తీసుకురాబోతంది. దీంతో ఎంతోమంది రేషన్ కార్డు లబ్ధిదారులకు ఊరట లభించనుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న సేవలు ఏంటి, ఎవరి ఉపయోగకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీంతో రేషన్ కార్డు ఉన్నవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వలసదారులు, లబ్ధిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో ముందుగా ఈ కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. తరువాత ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. గ్రెయిన్ ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రెయిన్ ఏటీఎం అంటే ఏంటనే కదా మీ డౌట్. అయితే ఇప్పుడు ఈ విషయానికి గురించి తెలుసుకుందాం. ఈ గ్రెయిన్ ఏటీఎం ద్వారా లబ్ధిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. 24 గంటల పాటు 365 రోజుల పాటు రేషన్ పొందేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. సాధారణ లబ్ధిదారులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర రాష్ట్రాల వారు కూడా మన రాష్ట్రంలో రేషన్ తీసుకోవచ్చు. అయితే ఈ గ్రెయిన్ ఏటీఎం ద్వారా వలస వచ్చిన వారికి రేషన్ తీసుకోవచ్చు. ఇది అందరికీ సానుకూల విషయమేనని చెప్పవచ్చు. వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు, పనిచేసే ప్రదేశాల్లో మొదట గ్రెయిన్ ఏటీఎం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఒడిశా రాష్ట్రంలో ఈ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. వీటి ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది.